చూస్తూ చూస్తూ సగం ఏడాది అయిపోయింది ఇప్పుడు మనం సంవత్సరానికి మధ్యలో ఉన్నాం పరిస్థితి మామూలుగా ఉంటే ఏ సినిమాలు ఏంటి అని ఫస్ట్ హాఫ్ రివ్యూ చేసుకునేవాళ్ళం కానీ కరోనాతో ఈ ఏడాది కూడా సినిమాలకు చాలా ఎఫెక్ట్ పడింది త్వలి క్వార్టర్ వరకు సినిమాల సందడి ఉంది ఆ తర్వాత కరోనా వల్ల సినిమాలు షూటింగ్ అయిపోయినా అవి థియేటర్లో రిలీజ్ కాని పరిస్థితి ఏడాది సగంలో ఉన్నాం కాబట్టి రిలీజ్ అయినవి కొన్ని సినిమాలే అయినా ఒకసారి చూద్దాం వేరే ఇండస్ట్రీస్ కంటే కూడా ఈ సంవత్సరం మన టాలీవుడ్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలే అయినా అవి మంచి వసూళ్లు సాధించాయి ముందుగా సంక్రాంతి బరిలో నిలిచిన రవితేజ క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్న టైంలోనే భారీ వసూళ్లను సాధించింది ఈ ఇయర్ ఫస్ట్ హిట్ గా నిలిచింది అదే పండక్ కొచ్చిన రెడ్ పర్వాలేదనిపించింది చిన్న సినిమాలుగా వచ్చిన జాంబీ రెడ్డి ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నిర్మాతలకు బయ్యర్లకు లాభాలిచ్చాయి వైల్డ్ డాగ్ రంగ్దే శ్రీకారం సినిమాలు పర్వాలేదనిపించాయి ఆ తర్వాత వచ్చిన అరణ్య అల్లుడు అదుర్స్ మోసగాళ్లు చెక్ చావు కబురు చల్లగా డిసప్పాయింట్ చేశాయి కొత్త రికార్డ్ కొట్టింది ఉప్పెన ఆ తర్వాత వెరైటీ పబ్లిసిటీ ఫుల్ హైప్తో రిలీజ్ అయిన జాతిరత్నాలు ఒక రేంజ్లో హిట్ అయ్యాయి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అంతా కొత్త వాళ్లతో చిన్న సినిమాగా వచ్చిన ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది డెబ్యూ సినిమా హీరోల్లో కొత్త రికార్డ్ కొట్టింది ఉప్పెన ఆ తర్వాత వెరైటీ పబ్లిసిటీ ఫుల్ హైప్తో రిలీజ్ అయిన జాతి రత్నాలు ఒక రేంజ్లో హిట్ అయి ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ సొంతం చేసుకుంది ఇక థియేటర్స్ మూతపడే ముందే వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా మంచి కలెక్షన్స్తో దూసుకెళ్లింది పవన్ రీఎంట్రీ సినిమా కావడమే దీనికి బిగ్గెస్ట్ ప్లస్ మొత్తానికి వచ్చినవి అతి తక్కువ సినిమాలే అయినా అన్నీ కూడా ఇండస్ట్రీకి లాభాలు తెచ్చి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాయి ఇప్పటికీ థియేటర్స్ తెరుచుకొని ప్రేక్షకులు వస్తారు అనే నమ్మకం కలిగితే రిలీజ్ అవ్వడానికి చాలా సినిమాలు ఉన్నాయి చూడాలి సినిమా ఇండస్ట్రీలో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో